మాయలోళ్ళు మీరు చేసిన ఆ డాన్స్ అంటే దానికోసం ప్రాక్టీస్ చేశారా స్పెషల్గా ఏమి లేకుండా సెట్స్ మీద? ఏం లేదండి, అప్పటికే నేను గంటలు గంటలు షూటింగ్ చేస్తున్నాను, బిజీగా ఉన్నానన్నారు కదా. మెడ్రాస్లో వేరే షూటింగ్లో ఉంటే అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు వచ్చి రేపు పొద్దున అమ్మ నువ్వు వస్తున్నావు హైదరాబాద్ మనుషులు అయ్యో సార్ రేపు వెళ్ళండి వెళ్ళేయి సార్ రేట్లు అన్న మేము అన్ని మాట్లాడేసినాం, నీ ఫ్లైట్ టికెట్ కూడా అక్కడ అప్పచెప్పినాం, నువ్వు మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నావు అన్నారు. మార్నింగ్ ఫ్లైట్ ఎప్పుడు 6 o'clock ఉండేది మనకు, మెడ్రాస్ నుంచి హైదరాబాద్కు 6 o'clock ఫ్లైట్ ఉండేది. నైట్ అంతా షూటింగ్ చేసిన ఆగ మేఘాల మీద ఎయిర్పోర్ట్ కూడుకు వచ్చినట్లే ఫ్లైట్ ఎక్కి వచ్చిన, నువ్వు ఇంటికి పోవద్దు డైరెక్ట్గా సారథి స్టూడియోకి వచ్చి అన్నారు. ఎయిర్పోర్ట్ పక్కనే మా ఇల్లు, పప్ప మేకప్ వేసుకున్నాము వేసుకొని వచ్చిన రెడీ 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 స్టార్ట్ మీసి గీశారు. ఓకేనా, ఆ సుచిత్ర చూపించింది టంగ్ టంగ్ టంగ్, ఓకే ఓకే టేక్. అచ్చిరెడ్డి గారు ఎదురుగా రాజేంద్ర ప్రసాద్ గారు కూర్చొని ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు కూర్చున్నారేంటి అనుకున్నా, ఒక పక్క కోట శ్రీనివాసరావు గారు ఒక పక్క బ్రహ్మానందం ఉన్నారు ఏంటి అనుకున్నా. నాకేం చెప్పట్లా, రెడీ అంటే టేక్ టేక్ ఫస్ట్ షాట్ ఓకే, సెకండ్ షాట్ ఓకే, థర్డ్ షాట్ ఓకే. చూస్తే కోట లేడు, రాజప్రసాద్ గారు లేరు, బ్రహ్మానందం లేరు. అప్పుడు ఆపమన్నారు షూటింగ్, బాబు మోహన్ నువ్వు హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకో, మేము వస్తున్నాం రూమ్లోకి పద అన్నారు. అంటే నాకు అయోమయంగా ఉంది, సీరియస్గా ఉంది సెట్ అంతా. వచ్చి అన్నా ఏంటన్నా రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలి కదా వెళ్ళిపోయినారు అంటే చెప్పారు ప్రాబ్లం అయింది, రాజేంద్ర ప్రసాద్ మీద పెట్టిన సాంగ్ నీ మీద పెట్టినాం, ఆ సాంగ్ రాజేంద్ర ప్రసాద్ గారిది, సౌందర్యం చేయొద్దు అని చెప్పడానికి వచ్చిన వాళ్ళు కోటగారు ఇలా వీళ్ళంతా అమ్మాయి నా అదృష్టం బామ్మతో చేయటం, నా లైఫ్ ఏమైనా పర్వాలేదు నీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది అని అన్నారట. ఆయన బెదిరించారట, అమ్మాయి కానీ అమ్మాయి ఫాదర్ మా అదృష్టం అండి స్టార్ పక్కన చేయటం, ఆయన మంచి ఆయన సారీ అని చెప్పి చేశారు నాతో. అయితే వాళ్ళు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఈడు సాంగ్ చినుకు చినుకు అందరితో చేస్తాడు, హీరోయిన్తో వీడు డ్యాన్స్ వేస్తాడు చూద్దాం, సచ్చినట్టుగా నన్ను పెట్టుకోవాల్సిందని ఆయన మేకప్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు. నేను ఫస్ట్ షాట్ ఓకే, సెకండ్ షాట్ ఓకే, థర్డ్ షాట్ ఒక్కొక్క టేక్ ఓకే అయితే పోతా. అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు, వీడు ఇదేంటి ఇట్లా చేస్తున్నాడు వీడు అని టప్ప 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 చేస్తున్నాను నేను. ఇక తర్వాత నాకు అంత చెప్పి ఇది పరిస్థితి, నువ్వు ఎప్పుడు షాట్ వస్తానంటే అప్పుడే షూటింగ్ నీకు రెస్ట్ తీసుకున్నారు, అప్పటిదాకా నన్ను రెస్ట్ కాదు నిలబడనేలేదు నన్ను, అట్లా చినుకు చినుకు అందరితో చేస్తే 1 year 1 year ఆడిందండి. 365వ రోజు సెకండ్ షో చూశాను నేను వెంకటేశ్వర థియేటర్లో. నాకు రాదు, నాకు అంటే చిన్న మ్యూజిక్ సెన్స్ అంతే, నాకు డ్యాన్స్ అసలు రాదు. ఏపీసీలో ఆదర్శ్ మాట్లాడుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.